ఎక్కడ మనసు చెందిన వారితో కాదు, నేను వారి మైలు అంటారు. ఈ కేవలం మూడోది మాత్రమల్ల కేవలం ఆగాది ఇదన్నా నాట్యమన్న బ్రహ్మానంద సహోదరం అంత అంటారు. ఎక్కడ బ్రహ్మానంద చింతనే ముఖ్యాలు సహోదర యావత్ ఆనందమన్న శ్రీరులు మహాత్ములు సంతలు ఆనందమన్న బ్రహ్మానందం అమ్మబీరుతారో ఆ ఆనంద ఎల్లు పెరుగుతుంది అని ముందు నాట్యాన్ని దొరుకుతుంది ఆ బైలాటలు దొరుకుతుంది అన్నా అంటే ఆ బైలాటలు దొరుకుతుంది. ఎక్కడైనా సినిమాలండి ఎవరు నిజవాడు జరగదుల్లా ఇల్లు వేషధారులంటారు ఈ నిజ నైజమైన నాడు సాక్షి ఇది. హాగాగి ఒంది బైలాటల ఒక పరంపర వైశ్యావత్తు ప్రజలతో ఇదే అన్నో ఆ స్థితి అది జీవంతో ఇదే అన్నది నా కాయకుడు భక్తులు మొత్తమే నేర్పుతున్నారు. బహుశా నన్న తాయండు ఏ తోసిగా సూర్యుడు వారి యొక్క ఇస్తారు ఎల్లవన్న పెట్టు ఏ బ్రహ్మం గారి కథ వల్ల అవర ఒక నాట్య వల్ల వైరాట వల్ల వారు వేకు అన్నంత ఇది అల్ల బహుశా అది సామాన్య అల్ల చక్రవర్తి అవర ఒక కథ అవర ఒక శక్తి నిన్నెల్లరూ బహుశా అదెల్లవన్న వారికి మీ లాగే ఆ నమ్మ పాత్రదారుడు పాత్రదారుగా ఏమన్నది సామాన్య పాత్ర మాధవ అంటారు భవిష్యత్లో ఏ ఒక్క వల్ల బహుశ మహాభారత తీల కీర్తులు మహాభారత తీల కీర్తులు ఏమాగిస్తూ అందరూ ఇస్తారు బైలాట ఆడతాయి అంట బైలాట ఆడంతో అందరు పడింది మహాభారత కథలకు మహాభారత ఏళ్ళ పడుతుంది పగడి ఆట ఆడతారు కీర్తుల్లో మహాభారత కథలకి పగడి ఆట ఆడతారా పగడి ఆట ఆడు బహుశా ఆ అక్ష ఆటల పగడి ఆటల ఒకటి ఎల్లవన్న తోలుతారో వారు పాండవులు దుర్యోధన జతుడు శకునీయ ఒందు శాఖ చెక్కదీయ ఆట ఉద్దేశ పౌరవ నాశవాగుతు శ్రీగారు మాది పౌరవ నాశ మాడు కూడా అలాగే శకుని అంటే ఆ ఎవరు కూడదు అన్నంత రాజా మాటుడు అలాగే ఆతన శాఖ చెక్కటి ఎవరు ఆగి ఎన్నవన్న చెబుతారు తనకి ఏమాగుతూ ద్రౌపది తన పత్నియంలో కూడా చెబుతారు అన్నంతద్దు. అలాగా ఈ ఒంటి సన్నివేశమన్న బైలాటలు తోడుగా తెలుసు అవగా ఏమ ఈ రాజాగా సామాన్య ద్రౌపదికి చదువుకుంటూ ఉందో నవన్న కథైన కోటి ద్రౌపదిగా వస్త్రాపహరణ వస్త్రాపహరణం అనగా సన్నివేశం వస్తుంది వస్త్రాపహరణం అనేది సన్నివేశపడుతుందా ఆ వస్త్రాపహరణ ప్రభావానికి సన్నివేశపడ్డాగా ఒందు దైలాటరేజ్ అయిపోయినంతహ ఒకటి ఈయన తీసుకెళ్తున్న శిక్షకులు రాగలుగుతారు ఈయన అది ఆరు తీరు అని విడిపిస్తారు ఐదు తీరు వరకు నేను పుస్తారు తీరు అని చేయగలుగుతాయి ఆరు తీరు అని ఏడు నేను పుస్తారు తీరు అని చేస్తాను ఏమి మారుతాయి మొదలే ఐదుగా రైతా ఏతాయితే ఏమన్నాడుగా అంటే రైతాయుత పరమాత్మ కృష్ణ గండి రైతాయు ఏతాయుత ఐదు ఏమో కదా ఆరునే వాళ్ళు పెట్టాను ఆరునే వాళ్ళు పెట్టా
ఇక్కడ ఆ యొక్క ఎవరు వారిని కొంచెం విచారం చేసుకుందా స్వామి, మీరు ఎవరో ఏమో తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీ నామం, మీ గ్రామం ఒక ఊరు ప్రజలందరికీ సవితారంగా మాకు వినదండి స్వామి. అక్కడ రాపించారు.
స్వామి నీవు గజముడైనా మాకు సంతోషమే అని మరి సంతోషము స్వామి ఆశీర్వాదం చాలా మంచిగా దిక్కులు మాకు కానీ
వందా 200 300 ఎట్లు వెయ్యిలు లక్షలు చేయిట్లు ఇందులో ఒకటైనా సరి అయిన మార్గము కానేరాదు. యజ్ఞములో యేదములు చేసి ప్రాంతలు వదలని వారికి దృఢ కానేరాదు. ఏ భ్రాంతి లేక యోదశిని శ్రవణించు. ఇదే పూర్ణబోధ. దీన్ని తెలిసిన వాళ్ళు నీదు లెక్క లేదు నాయన. ఏ నీళ్ళ
కాబట్టి వంద రెండు కాబట్టి దీని ఇన్ని సంవత్సరములు ఇన్ని మాసములు ఇన్ని దినాలు ఇది చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడు ఏ పెరిగినో ఏ చెట్టు కిందనో ఏ గుట్టనో ఏ ఊరో ఏ అడిలో ఏ రాత్రిలో ఏ పనులు ఇది పొయ్యని ఎప్పుడని నిత్యం లేదు. ఇది నమోదు చెట్ట